అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలతో ఇక్కడ రెండు విషయాలు మీకు సైంటిఫిక్ గా నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మరొకసారి మీకు ఈ చతుర్దశి దీపావళి గురించినటువంటి ఇంకొక చిన్న వీడియోని మీ అందరికి కూడా పంచుకుంటున్నాను. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు నేను వ్యక్తిగతంగా చెప్పడం లేదు, కానీ ఈ బాణసంచా కాల్చడం వల్ల మనకు వచ్చేటువంటి పొల్యూషన్ వల్ల ఇబ్బంది అని చాలా మంది అపోహలు గుర్తిస్తున్నారు, అది నేను వ్యతిరేకిస్తున్నాను. పూర్వకాలంలో ఇంత శబ్దాలు చేసేటువంటి బాణసంచా లేదు, ఇది నిజం. అనేక రకాల గందరగోళ శబ్దాలు కలిగించేటువంటి బాణాసంచాను కాల్చకూడదు. కానీ ఈ బాణాసంచ వల్ల ఈ వైజ్ఞానిక సంబంధమైనటువంటి అంటే సైంటిఫిక్ గా భూమిలో పొరలోనేటువంటి కొన్ని వాతావరణ మార్పులు, ఈ చలికాలంలో వచ్చేటువంటి విషతుల్యమైనటువంటి ఈ యొక్క గాలులు, విష గాలులు బయటికి వస్తాయి, భూమిలోంచి పొరలోంచి బయటకు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు వ్యాధికారకమైనటువంటి బ్యాక్టీరియా కూడా బయటకు వస్తుంది. కాబట్టి మన యొక్క శాస్త్రాలు, హిందూ శాస్త్రాన్ని కూడా వైజ్ఞానికంతో ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయనే విషయాన్ని ఘంటాపదంగా చెప్పవచ్చును. ఈ యొక్క కార్తీక మాసంలో చలి తీవ్రత ఎక్కువడము, భూమి పొరల్లో ఉండేటువంటి మొన్న వర్షాకాలంలో పడినటువంటి వర్షాలన్నీ కూడా వేడెక్కుతూ భూమి లోపల పొరలుగా లోపలికి వెళ్ళి ఈ బయటికి విషవాయువులతో కలిపి బయటకు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో దీపావళి సంబంధమైనటువంటి ఈ ఆనందాన్ని పంచుకోవడానికి వైజ్ఞానికంగా కూడా మన వాళ్ళు ఈ సూర్యకారము, పాదరసము, దుంతికారము, చెబిటి, ఆవు పేడ, గోమేధికము, గంధకము, అతివ్యము, లక్క, గంధము లాంటివి అందులో కూర్చి ఈ బాణసంచాల్లో కూర్చి వాటిని ఈ యొక్క బాణసంచాగా ఉపయోగించేవారు. వైద్య సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అధిగమించి ఈ యొక్క వాయువులు ఏవైతే భూమి పొరలోంచి వాయువులు బయటకు వచ్చాయో ఆ వాయువులని నశింపజేసే శక్తి ఈ బాణాసంచ కాల్చడం వల్ల గంధకము, గంధము, సూర్యకారము, అచ్యుతము, ఆవు పేడ, గోమేధికము లాంటి వల్ల ఈ తైన బాణసంచ కాల్చడంలో వచ్చే పొగని, ఈ పొగ అనేది ఈ వాయువుల్ని కంట్రోల్ చేస్తుంది, అంటే నశింపజేస్తుంది. దానివల్ల ఆరోగ్యం, చర్మ సంబంధ, కంటి సంబంధ వ్యాధులని నశింపజేస్తుంది. అలాగే ఇక్కడ ఒక ముఖ్య విషయం, కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ నూనె నూనెతో వెలిగించే దీపాల పొగ కూడా ఆయుర్వేద సంబంధమైనటువంటి రోగ సంబంధ కారకాలను నాశనం చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఈ నూనె నూనెతో వచ్చేటువంటి ఈ యొక్క వెలుగు, ఈ యొక్క వేడి అనేది అనేక రకాల శుభ ఆరోగ్య ప్రదాయనిగా మార్చుతున్న విషయము మన విజ్ఞాన శాస్త్రంలో, హైందవ శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి బాణాసంచాను ఉదయము, సాయంకాలం రెండు మార్లు కూడా ఎప్పుడెప్పుడు చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విదియ ఈ నాలుగు రోజులు కూడా బాణాసంచాను కాల్చాల్సిన అవసరం ఉంటుంది. అది వైజ్ఞానిక సంబంధమైనటువంటి అనగా గ్రీన్ క్రాకర్స్ అంటే ఈ ఆయుర్వేద సంబంధమైనటువంటి దినుసులతో ఈ గంధకము, గంధము, గోమేధికము ఇలాంటి వాటితో పొడులతో తగినటువంటి పాదరసము, అతివ్యము, లక్క, సూర్యకారము వీటి వల్ల అనగా ఇందులో ఒక ఎక్లిప్టస్ ఆయిల్ కూడా వాడతారు. ఒకప్పుడు వాడేవారు ఈక్లిప్టస్ అనగా జిల్లెట్లస్ మాత లాంటి ఆకుల రసాన్ని కూడా వాడేవారు. ఇవన్నీ కూడా ఔషధయుతమైనటువంటి బాణసంచాలు. అలాంటివి తయారు చేసి మనము కాల్చడం వల్ల అనుకూలవంతమైన ఆరోగ్యము, శబ్ద తరంగాలు కూడా నశింపజేయబడతాయి, చర్మ సంబంధ, కంటి సంబంధ వ్యాధులు కూడా నివారించబడతాయి అనే విషయాన్ని గుర్తించండి. అందరు కూడా ఖచ్చితంగా గ్రీన్ క్రాకర్స్ ని అనగా ఆమోదయోగ్యమైనటువంటి బాణసంచాలను కాల్చి ఆనందమయ జీవితాన్ని పొందాలని, దీపమైనటువంటి వెలుగులో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని, చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ దీపావళిని ఆనందమయంగా జరుపుకోవాలని ఆశిస్తూ అందరూ కూడా దీపావళిని శుభమైనటువంటి దీపావళిగా జరుపుకోవాలని, ఇరుగు పొరుగు వారితో అందరితో కూడా ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలని ఆశిస్తూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.